హలో అండి, వెల్కమ్ టు వంటలు విశేషాలు. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్ ఐటమ్ పావ్ భాజీ తయారు చేసుకోబోతున్నాం. దీనికి ముందుగా ఆలు తీసుకున్నాము, ఒక 4-5 ఆలు తీసుకున్నాం. ఇవన్నీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. సో నేను కింద బౌల్లో ఆలు తీసుకున్నాను, పైన బౌల్లో టమాటో కట్ చేసి వేసుకున్నాను. టమాటోస్ కూడా 4 తీసుకున్నాను. ఆ తర్వాత క్యాప్సికం కూడా 4 తీసుకొని కట్ చేసి వేశాను. ఆ తర్వాత బఠానీలు, పచ్చి బఠానీ అనమాట, మనం ఫ్రిడ్జ్లో దాచుకుంటాం కదా, ఫ్రీజ్ చేసి, సో అవి ఒక గుప్పెడు వేసానమాట. సో ఇవన్నీ కుక్కర్లో పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేవరకు, 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. కుక్కర్లో అడుగున నీళ్లు పోస్తాం కాబట్టి ఇంకా దీంట్లో వాటర్ వేసే అవసరం లేదు. అలా ఉడికించుకొని బయటకు తీసి పక్కన పెట్టేసుకున్నాం. చూడండి, బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు పొటాటో అంతా పీల్ చేయాలి. పీల్ చేసేసి చక్కగా తురుం పట్టేసుకోవాలన్నమాట. తురుం పట్టుకొని ఆ తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాము. ఆ ప్యాన్లో పావు భాజీకి కావాల్సింది ముందుగా బట్టర్. బట్టర్ చాలా, ఎంత ఎక్కువ వేస్తే మనకి టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. సో బట్టర్ వేసేసి అది కరుగుతూ ఉండగా ఇందులోకి కసూరి మేతి, ఇది కూడా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇందులో, కసూరి మేతి. ఆ తర్వాత పావు భాజీ మసాలా 1 టేబుల్ స్పూన్ వేశాను. ఈ 3 వేసి బాగా వేగనివ్వాలి. ఈలోపు మనం తురుం పట్టి పెట్టుకున్నాం కదా ఆలు, అది వేసేసుకుందాము. ఆ తర్వాత బాయిల్ చేసి పెట్టేసుకున్నాం కదా కూరగాయ ముక్కలన్నీ, అవి కూడా వేసేయాలన్నమాట ఇందులోనే. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బాగా పప్పు గుత్తి లాంటిది కానీ లేదంటే ఏదైనా మ్యాషర్ ఉంటే బాగా ఇలా అంటూ ఉంటే ఇంకా అంతా బాగా కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఆ తర్వాత కారం, పసుపు వేసాను. ఇవన్నీ వేసి కలిపేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను, బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి వాటర్ వేసేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఆ తర్వాత 3-4 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. చూడండి, మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ముక్కలు ఉంటే కొంచెం గట్టిగా మ్యాష్ చేసుకోండి. ఆ తర్వాత ప్యాన్ తీసుకొని ఇప్పుడు పావు అనేది ఫ్రై చేసుకుందాం. ఇందులో కూడా బటర్ వేసుకోవాలి. ఈ బటర్ వేసిన తర్వాత కసూరి మేతి, ఇంకా పావు భాజీ మసాలా ఇందులో కూడా వేసేద్దాం. మనకి బయట బేకరీస్లో దొరుకుతాయి కదా పావు భాజీ, సో ఆ పావు అనేది తెచ్చేసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసి ఈ పెనం మీద పెట్టేసి ఫ్రై చేసుకుందాం. 2 సైడ్స్ ఫ్రై చేయాలి. దీనికి బట్టర్ ఎంత ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఏం వెనకాడకుండా బటర్ వేసుకొని టేస్ట్ని మాత్రం ఎంజాయ్ చేయండి. సో ఇది రెడీ అయిపోయింది, ప్లేట్లోకి తీసేసుకుందాము. పావు రెడీ అయింది, కర్రీ రెడీ అయింది. ఇంకా ఆనియన్, నిమ్మకాయ పక్కన పెట్టుకొని చక్కగా తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇవన్నీ బయట తినేవాళ్ళం ఇది వరకు, కానీ ఇప్పుడు బయట తినే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకోండి. చూడండి, ఇంకొంచెం బటర్ కూడా యాడ్ చేశాను. సో ఇంట్లో తయారు చేసుకొని చక్కగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పెట్టండి, అందరూ కలిసి ఎంజాయ్ చేయండి. ఈ సండే తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.